వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు, మాన్యువల్ సవరించేదాకా స్లాట్ బుకింగ్ ఆపండి. ఆధార్పై ఇచ్చిన హామీని తెలివైన ఎత్తుగడతో ఉల్లంఘించారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్లో ఆధార్ కాలం తొలగించాలి. పీటీఎన్కు ఆధార్ అడ్డుగోడ. ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని రిజిస్ట్రేషన్ కొనసాగించండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు అంటూ వార్తలు ప్రచురించింది ఈనాడు. మరో వార్త, కాగితాలతో కరోనా రాదు, పలుచని పొరల్లో వైరస్ జీవించదు. పత్రికలు అంటపెట్టుకుని ద్వారా వ్యాప్తి అపోహ అంటూ దళసరి గట్టి వస్తువులపైన ఎక్కువ కాలం జీవిస్తుంది అంటూ కరోనాకు సంబంధించిన వార్తను ప్రచురించింది. మరో వార్త, మరో 9,000 పోస్టుల భర్తీ. కార్పొరేషన్లు, సొసైటీల్లోనూ ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం నిర్ణయం. శాఖల నుంచి ఖాళీగా సమాచార సేకరణకు ఆదేశం అంటూ 9,000 పోస్టుల భర్తీకి ఒక వార్తను ప్రచురించింది. మరో వార్త, సేకరించిన ధాన్యం 36 లక్షల టన్లే, లక్ష సాధనలో పౌర సరఫరాల శాఖ ఢీలా అంటూ వార్తను ప్రచురించింది. అందుబాటులోకి మరిన్ని రిజిస్ట్రేషన్ సేవలు. టీఎస్పీఎస్సీకి తాత్కాలిక చైర్మన్ కృష్ణారెడ్డికి బాధ్యతలు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. మరో వార్త, 10లో 6 పేపర్లే, సంక్రాంతి తర్వాత బడులు. తెరిచేందుకు విద్యాశాఖ కసరత్తు. జనవరి 2 నుంచి జూనియర్ కళాశాలలు తెరిచే అవకాశం అంటూ వార్తను ప్రచురించింది ఈనాడు. మరో వార్త, ఒక సంతకం 50,000 కొలువులు. జీఏడీలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తాం, సిఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. ఇంటింటికి వెళ్తాం, బలోపేతం అవుతాం. ఈనాడు ముఖాముఖితో భాజపా వ్యవహారాల శాఖ ఇన్ఛార్జ్ తరుణ్చు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ఈనాడు ప్రచురించింది. మరో దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, సిగ్నల్ ఇక ఫుల్, నింగిలోకి చేరిన శక్తివంతమైన సీబ్యాట్ శాటిలైట్ PSLV C50 ద్వారా కక్షలోకి CMS-1 అంటూ వార్తను ప్రచురించింది. శ్రీహరికోటలోని 2వ లాంచ్ ప్యాన్ నుంచి నింగిలోకి దూసుకుపోతున్న PSLV అంటూ వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. మరో వార్త, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న టెంపుల్ సిటీ రహదారులు అంటూ వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. మరో వార్త, జనవరి నుంచి బడిగంట, తొలుత 9-10 తరగతులు. జూనియర్ కాలేజీలు ప్రారంభం, 3 నెలల పాటు తరగతులు. ఆ వెంటనే వార్షిక పరీక్షల నిర్వహణ ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన. మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి అంటూ వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. మరో వార్త, కూరగాయల సాగు అర్చన బాగు, రూపాయికి 3 రెట్లు. వాణిజ్య పంటలతో పోలిస్తే కూరగాయలతోనే లాభం అంటూ ప్రచురించింది నమస్తే తెలంగాణ. మరో వార్త, కొత్త ఏడాదిపై కోటి ఆశలు, ఉద్యోగాలు పెరుగుతాయి 40% మందితో విశ్వాసం. లింక్డ్ఇన్ సర్వేలో వెల్లడి అంటూ వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. మరో వార్త, వాట్సాప్ వెబ్లలోనూ కాల్ ఆప్షన్ త్వరలోనే అందుబాటులోకి అంటూ వార్తను ప్రచురించింది. కళ్యాణం వైభోగమే, కరోనా కష్టకాలంలోనూ కళ్యాణలక్ష్మి షాథీ ముబారక్. నిరుటి కంటే ఈసారి 33,000 మందికి అధికం, 1.67 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లి కానుక అంటూ వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే, ఆధార్ ఉండొద్దు, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లో ఆప్షన్ తీసేయండి. సాఫ్ట్వేర్లో తొలగించే వరకు స్లాట్ బుకింగ్ నిలిపివేయండి. కులం, కుటుంబ సభ్యుల వివరాలు అడగొద్దు. PTIS జారీని కూడా ఆపేయండి హైకోర్టు అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన వార్తను ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. అమలు ఆపుదామా, సాగు చట్టాలపై సుప్రీం ప్రశ్న, వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనకు సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఆపేస్తే రైతుల చర్చలకు రానన్న ఏచి, చట్టాల చట్టబద్ధతపై ఇప్పుడు తేల్చం, ముందుగా రైతుల నిరసనపైనే విచారణ. నిరసన రైతుల హక్కు, కానీ రవాణా రాకపోకలు అంతరాయం కలగరాదు. మరో వార్త, సమస్యలన్నీ వారంలోగా పరిష్కరిస్తాం. క్రయ విక్రయాలు ఆందోళన చెందొద్దు, పారదర్శకంగా యూజర్ ఫ్రెండ్లీగా ధరణి, రియల్ అక్రమాలు అరికడదామంటూ వేముల ప్రశాంత్ రెడ్డి రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. మరో వార్త, 50,000 కొలువులకు ఒకేసారి నోటిఫికేషన్లు, జోనల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. మరో ప్రధాన వార్త, రాజధాని అమరావతిపై రెఫరెండానికి సిద్ధమా అంటూ వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. వీళ్ళేం నేతలు, రాష్ట్ర నాయకుల తీరుపై ఏఐసీసీ నేతల మండిపాటు అంటూ పిసిసి చీఫ్ ఎంపికకు జోరుగా పైరవీలు అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. మరో వార్త, కమ్యూనికేషన్ శాటిలైట్ సక్సెస్. ఆ ముగ్గురు ఐపీఎస్లను పంపించాల్సిందే బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం మరో లేఖ అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. దారుణ యాప్లకు మరొకరు బలి, నిర్వాహకుల వేధింపులతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలవత్మరణం అంటూ వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.